Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ నియోజకవర్గాన్ని వైసీపీకి రాసిస్తున్న టీడీపీ సీనియర్ నేత. వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం కోసం వైసీపీ తెలుగుదేశం పార్టీ రెండో హోరాహోరీగా తలపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన సహజ శైలికి భిన్నంగా ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాలను పెండింగ్లో పెడుతున్నారు. అలా పెండింగ్లో పెట్టిన నియోజకవర్గాలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని కూడా ఒకటి. 2009 ఎన్నికలకు ముందు వరకు యనమల రామకృష్ణుడి కుటుంబానికి తుని కంచుకోట లాంటిది. 1983 నుంచి 2004 వరకు వరుసగా 6 సార్లు గెలుపొంది పట్టు సంపాదించారు. కానీ 2009 ఎన్నికలలో ఓటమి పాలవడంతో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2014 ఎన్నికలలో యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో కూడా మరోసారి పరాజయం పాలయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా 2 సార్లు దాడిశెట్టి రాజా గెలుపొంది మంత్రి పదవిని చేపట్టారు. వరుసగా 2 సార్లు 3 సార్లు ఎన్నికలలో ఓటమి పాలైన అభ్యర్థులకు సీటు ఇవ్వకూడదనే నిర్ణయాన్ని టీడీపీ అధిష్టానం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా యనమల కృష్ణుడికి ఎటువంటి హామీ దక్కలేదు. అంతేకాకుండా సీటు కోసం అన్నదమ్ముల మధ్య పోరు నడుస్తోంది. ఈ ప్రభావం నియోజకవర్గంపై పడడంతో గెలుపు అవకాశాల కోసం తెలుగుదేశం పార్టీ చెమటొట్టాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే యనమల వచ్చే ఎన్నికలలో తన కుమార్తెను తుని నుంచి పోటీకి దింపాలని ప్రయత్నాలు ప్రారంభించారు. తనకే కేటాయించాలని కృష్ణుడు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం వస్తున్న సర్వేలన్నీ దాడిశెట్టి రాజా గెలుపొందడానికి అవకాశం ఉందని తేల్చి చెబుతుండటంతో ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. కొందరు నేతల పేర్లు అధినేత చంద్రబాబు దృష్టిలో ఉన్నాయి. అంతేకాకుండా స్థానికంగా ఉన్న నేతలంతా యనమల కుటుంబానికి టికెట్ ఇవ్వొద్దని అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సైతం ఇటీవలే చంద్రబాబును కలిశారు. దీంతో ఆయనకు సీటు ఇవ్వడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. అయితే సీనియర్లను కాదని చంద్రబాబు ధైర్యంగా అడుగు ముందుకేస్తారా లేదా అనేది తెలియాలంటే సీట్ల కేటాయింపు పూర్తయ్యే వరకు వేచి చూడక తప్పదు.